థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎస్ శకలక శంకర్ గ్యాంగ్ చెడ్డి గ్యాంగ్ ఓ అలానే చెప్పాలా అలాగే అక్కడి నుంచి అలాగే తయారు నేను ఓకే ఇందులో మరి ప్యాంట్ వేసుకొచ్చారు జస్ట్ ఫర్ చెడ్డి వేసుకొని వచ్చి చెప్పండి మరి వేసుకొని అంత సినిమాలో బయపడతారు బయపడతారు అని వేసుకు నిజం ఇది కరెక్ట్ నేనే భయపడతాను మళ్ళీ చూద్దాం ఓకే ప్లీజ్ అండి లేకపోతే అమర్ రెడ్డి గారిని పిలవాల్సి వస్తుంది మేము ఎడిట్ వద్దు ఎడిట్ చేయడానికి సెట్టింగ్ అండి ఇద్దరు ఉన్నారండి వాళ్ళు కొంచెం అవుట్ ఆఫ్ లో ఉంటారు ఆలయ పేరు హరి సూరి కిరి సార్ శ్రీగావకాల నుంచి శ్రీనివాయిట్లు గారు శ్రీగావకాల నుంచి రే సూరే హరేడ్రా రే గిరి సూర్యడ్రా హరేడ్రా రీ 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 మా పేర్లు పెట్టుకుని తిరుగుతున్నాను సార్ థియేటర్ల దగ్గర అనేది మీరు మహానుభావులు ఎక్కడ పట్టుకుంటారు కానీ ఇలాంటివి అన్నీ ఉన్న గురువు గారు మేము చిన్నప్పటి నుంచి వంశీ గారి సినిమాలు జంజాల గారి సినిమాలు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఈవీ సత్యనారాయణ గారి సినిమాలు రెడ్డి గారి సినిమాలు ఇలాంటి సినిమాలు చిన్నప్పటి నుంచి మేము రకరకాల హీరోలతో చేసిన సినిమాలన్నీ చూసుకుంటూ పెరిగినోళ్ళమండి హైదరాబాద్కు వచ్చిన కొత్తలో మేము మేము వచ్చే టైంకి వాళ్ళది అయిపోయిందండి ఈవీ సత్యనారాయణ గారితో లాస్ట్ అండి అరే రేరే మనం ఏదో కామెడీ చేయడానికి వచ్చినాం ఇక్కడ మరి ఈవీ సత్యనారాయణ గారితో అయిపోయింది ఇంకా ఎలా బాబు మరి ఏ డైరెక్టర్ ఉన్నారు ఏటి ఏటి అని మేము మాకు బాధ ఉంటుంది కదా ఎందుకంటే మేము పెద్ద విలన్స్ అవ్వలేము పెద్ద హీరోలు అవ్వలేమో మరి ఇంకేం అవ్వలేము మేము అర్థమైందా ఏదో నాలుగు కామెడీ జోకులు వేసుకుని ఏదో కొంచెం మేము కొంచెం పేరు తెచ్చుకోవాలనేది ఒకటి ఉంటుంది కదా అలా తెచ్చుకోవాలని అలా తెచ్చుకోవాలనే టైంలో మాకు అలాంటి సినిమాలు అలాంటి అలాంటి సినిమాలు ఇచ్చే డైరెక్టర్లు ఎవరు ఉన్నారు మాకు ఈవి సచిన్ గారితో అయిపోయింది ఇంకెవరు ఉన్నారంటే ఒక్కసారి కొట్టాలి కొట్టాలందరూను శ్రీని వైట్లు గారు అనే మహానుభావుడు ఒక దేవుడు నాలాటి నటులకి యాక్టర్స్కి విలన్స్కి ఎంతో మందికి ఎన్నో రకాలుగా యాక్టింగ్ నేర్పుతూ టైమింగ్ నేర్పుతూ ఒరే బాబు ఆ యాక్టింగ్ ఆ డైలాగ్ ఇలా కాదురా ఇలా చెప్పండి రా బాగుపడతారని దగ్గరుండి స్కూల్లో టీచర్లు నేర్పినట్టుగా ప్రతి ఒక ఆర్టిస్ట్ కి దగ్గరుండి నేర్పిన ఇలాంటి మహానుభావుడు ఇండస్ట్రీకి వస్తాడని ఊహించలేదు అనుకోలేదు అన్నయ్య మీ హయాంలో మేము నటులుగా ఉన్నందుకే గర్వపడుతున్నాం మీకు పాదాభి వందనలు నా నటుల నుంచి నా లాంటి నటులు నుంచి అన్నయ్య నిజంగా సో అలాగే వివి వినాయక్ గారు కూడా మీతో పాటు సమగుజ్జీగా ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిన ఈ ఇద్దరు మహానుభావులు అన్నయ్య పదిహేను సంవత్సరాలు ఎంతోమంది నటులకి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి రకరకాల ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎంతోమందికి ఎన్నో జీవితాలుగా సినిమా రంగంలో ఇచ్చినందుకు మీరు మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం అనయా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే మీతో కళాకాలం మీతో సినిమాలు చేస్తూ ఏ వేసపోయిన మీ ట్రైలర్ చూసారా రిపీట్ ఆర్టిస్టులు రిపీట్ ఆర్టిస్టులు చెప్పిన డైలాగ్ చెప్పిన వచ్చారు చెప్పిన డైలాగ్ చెప్పిన వచ్చారు మాకు ఒక్క షాట్ పెట్టాడండి అది ఒక్క చాలు మాకు నిజంగా నిజంగా మీ సినిమాలో ఒక్క షాట్ ఒక ట్రైన్ షాట్ ఉంది సెకండ్ సెకండ్ లో పెద్ద హైలైట్ అది వెంకి తర్వాత మళ్ళీ బ్లాస్ట్ అయిన సీన్ ఏదైనా ఉందంటే ట్రైన్ షాట్ కొంచెం రెండు అడుగులు వెనక్కి కొంచెం రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపో కొంచెం రెండు అడుగులు కొంచెం లో ఉన్నాను నేను ఒక్క షాట్ అనే నిజంగా నా ఫ్యాన్స్ నా అభిమానులు ఉన్నారు కదా నా మరి నాకు నేను సగం ఉంటారు కదా నాకు నాకు సంబంధించిన వాళ్ళు ఏక్టరా ఉంటుందా ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసి ఒక్క షాట్ అంత పెద్ద సినిమాలో గోపీచంద్ గారు యాక్షను ఇది అది ఇది నిజంగా చెప్తున్నానమ్మా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సినిమా వన్ అండ్ ఇండియన్ సినిమా ఇది ప్రతి ఒక్క భారతీయుడి సినిమాని చూసి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే సినిమా అండి ఇది ఒక భారతీయ ఆర్మీ పర్సన్ గురించి తీసిన సినిమా ఇది అంటే ఏదో కామెడీ సినిమా లేకపోతే ఇంకోట కాదు మార్క్ ఉంది శ్రీనివైట్లీ గారి మార్క్ లేకుండా ఉండదు ఆ కామెడీ ఉంటాయి ఆ జోకులు ఉంటాయి ఆ పంచ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనందరం గర్వపడేది ఏంటంటే ఒక భారతదేశం గర్వించదగ్గ సినిమా ఇది ఇది కూడా పాన్ ఇండియా సినిమా ఇది అన్ని లాంగ్వేజ్ల్లో ఆడాల్సిన సినిమా ఇది అర్థమైందండి ప్రేక్షకులందరికీ దయచేసి చెప్తున్నాను ఇది అందరూ చూడవలసిన సినిమా ప్రతి ఒక్కరు యూత్ స్టూడెంట్స్ పిల్లలు తల్లులు అమ్మలు బామ్మలు ముసలిమ్మలు పెద్ద అమ్మలు చిన్నమ్మలు ఇంకెంతమంది ఉన్న ఈ సినిమాను చూసి ఆశీర్వదించ ఆశీర్వదిస్తారు నిజంగా ఆశీర్వదించారు కూడా ఆ పండగతోని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు మా దేవుడికి నిజంగా బ్యాక్ శ్రీను ఒట్లు గారు అనేది కాదండి ఎప్పుడు ముందే ఉంటారు ఆయన ఎప్పుడు ముందే ఉంటారు జస్ట్ వన్ టు అలా ఉంటుంది అంతే అలాగే మా హీరో గోపీచంద్ గారితో నేను లౌక్యం చేశాను సూపర్ డూపర్ హిట్ అయింది అన్నయ్య మళ్ళీ ఛానల్ తర్వాత మీతో ఈ సినిమాలు యాక్ట్ చేశాను పెద్ద హిట్ అలాగే నాతో నా వల్లని కాదు కానీ మామూలుగా అన్నాను అదే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అన్నయ్య ఇలాగా మీతో జర్నీ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ అండి బా ఇక్కడ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తే బాగుండి అనిపించింది జీ పేజ్ లోపలే చేయాలనిపించింది ప్రతిసారి ఓకే థ్యాంక్ యూ సో మచ్